నమస్కారం వెల్లనూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుంది టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జి జీవి ఆంజనేయులు ఆరోపణ రాముడిపాలెం హత్య కేసులు సంఘటనను సందర్శించిన డీఎస్పీ వీరారెడ్డి రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి జీవి ఆంజనేయులు తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న భూమిలో పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలని కొండల్లో గుట్లల్లో ఇవ్వొద్దని తెలుగుదేశం పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించిన టిక్కో గృహాలు త్వరితగతిన పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు తెలుగుదేశం హయాంలో 90% పూర్తి చేశామని మిగతా 10% ఎందుకు పని చేయకుండా పేద ప్రజలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు అధికారంలోకి వచ్చి 17 నెలల అయినా ఇంతవరకు ఒక్క సిమెంట్ బస్తా ఖర్చు చేయకుండా గృహాలను వదిలేశారన్నారు రాష్ట్రంలో టిక్కో ద్వారా నిర్మాణమైనటువంటి చంద్రబాబు గారి హయాంలో మొదలుపెట్టినటువంటి 4 లక్షల ఇళ్ళు వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వచ్చి 17 నెలలైంది ఒక్క సిమెంట్ కట్ట పనన్న చేశారా ఒక్క అంగుళం పనన్న ముందుకెళ్ళిందా ఈ రాష్ట్రంలో అంటే పేదలంటే ఎందుకంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వానికి కొత్తగా ఒక్క పేదవాడికి కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఎంత దురదృష్టకరం 17 నెలలైంది ప్రభుత్వం వచ్చి పేదవాళ్ళు ఎంతో నమ్మకంతో జగన్ ఒక్కొక్కసారి అంటే ఇల్లు వస్తుందని ఇళ్ళ స్థలాలు వస్తాయని చెప్పేసి ఎంతో ఆస్తి గెలిపిస్తే కొత్తగా ఒక్క ఇళ్ళ స్థలం ఒక్క ఇల్లు కేటాయించాల దేశం పరిపాలనలో కొంతమంది పేదలు ఇల్లు కట్టుకుంటే ఆ పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఎంతవరకు ఇవ్వలే ఎండలో ఎండుతున్నారు వాళ్ళు కలుస్తున్నారు వాళ్ళ ఇల్లు ఎందుకు పూర్తి చేయట్లేదు ప్రభుత్వం పేదవాళ్ళ ఇల్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా కొత్తగా ఒక ఇల్లు లేదు పాత ఇల్లు అంటే మధ్యలో కట్టుకుంటూ ఆగిపోయినటువంటి ఇల్లు దేశం పరిపాలన సగం బిల్లు ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం వచ్చేదాకా మిగిలిన బిల్లు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా మరి బిల్లులు ఎందుకు చెల్లించట్లేదు పేదవాళ్ళంటే ఏంటి ఇంత నిర్లక్ష్యం జగన్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఇళ్ల స్థలాల్లో 4000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది అంటే ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరిగిందా ప్రజలు గద్దోలు పెడుతున్నారు మాకు చెరువుల్లో ఇస్తున్నారు ఇళ్ళు కొండల్లో ఇస్తున్నారు గుట్టల్లో ఇస్తున్నారు సమానం దగ్గర ఇస్తున్నారు మాకు ఇళ్ల స్థలాలు అక్కడ వద్దు మంచి స్థలాలు ఇమ్మని కొన్ని చాట్లు కోరుతా ఉంటే ఈ ప్రభుత్వాన్ని వినపట్టలేదా 20 లక్షల పొలం 60 లక్షలు తీసుకున్నారు 70 లక్షలు తీసుకున్నారని చెప్పేసి కోడైపోస్తా ఉంటే ప్రజలు దాని మీద సిబిఐ విచారణ ఎందుకు జరపలేదు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారే స్వయంగా అవినీతిని ప్రోత్సహిస్తున్నారు అవినీతిని మీరు అరికెట్టాలనుకుంటే మీరు 4000 కోట్ల అవినీతి మీద ఈరోజు ఎంక్వైరీ చేయండి సిబిఐ విచారణ జరిపించండి అందరు మంత్రులు ఎమ్మెల్యేలు బాగోతులన్నీ బయటకు వస్తాయి కాబట్టి 4000 కోట్ల అవినీతి హౌసింగ్ లో జరిగింది ఇళ్ల స్థలాల్లో జరిగింది దాని మీద సిబిఐ విచారణ జరిపించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపు మేరకు సిపిఎం కార్యాలయం ఎదుట రైతాంగంపై భారాలు మోపే 3 చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కె హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతాంగంపై భారాలు మోపే 3 చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు రాస్తారోకోలు నిర్వహించడం జరుగుతుందన్నారు నూజెండ్ల మండలం రాముడిపాలెం తండా గ్రామంలో ఓ మహిళ హత్యకు గురైన సంఘటన గురువారం చోటు చేసుకుంది సంఘటన వివరాల ప్రకారం నూజెండ్ల మండలం గ్రామానికి చెందిన సాలమ్మబాయి తన భర్త 6 సంవత్సరాల క్రితం చనిపోవడంతో గ్రామంలో ఒంటరిగానే నివాసం సాగిస్తూ ఉంది సాలమ్మబాయికు ఒక కుమారుడు ఉండగా అతనికి వివాహమై వేరుకాపురం పెట్టి జీవనం సాగిస్తున్నాడు గురువారం మధ్యాహ్నం సాలమ్మబాయి సంఘటన స్థలంలో గొంతు కోసి తల పగిలి ఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం చేరవేయడంతో నర్సరావుపేట డీఎస్పీ వీరారెడ్డి
పట్నా సిఐ చినివాలయ్య ఆయన వోలు ఎస్ఐ రవీంద్ర రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించి గ్రామస్తుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. డిఎస్పీ వీరారెడ్డి మాట్లాడుతూ హత్య జరిగిన తీరుపై అనుమానితులను విచారించడం జరుగుతుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. కొచ్చెర్ల గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద ఎలుకల నివారణ కార్యక్రమంపై డిడిఏ రామాంజనేయులు ఏడీఏ పిడుగురాల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి పంటలో ఎలుకల నివారణ కొరకు రైతులు తమ ఇంటి వద్దనే తయారు చేసుకునే విష గుళికల గురించి వివరించారు. తరువాత గ్రామంలోని వరి పంటలను అధికారులు పరిశీలించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఇంతటితో వెనియాల సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.